చరణ్ గారు చెప్పారండి గత ఇంటర్వ్యూలో, బెస్ట్ టైం వీ హ్యాడ్ నేను మా నాన్నగారు ఒకే కంచెం ఒకే మంచం అన్ని చోట్ల ఎంజాయ్ చేసి ఒకే రూమ్ ఒకే జిమ్ అండ్ కార్లో నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడిని నాన్నగారిని అని. అండ్ ఆయన చెప్తున్నప్పుడు ఆయనలో ఒక ఆనందం మాకు అనిపించింది ఆ ఇంటర్వ్యూలో. సో మీరు ఐఎమ్ ష్యూర్ టిపికల్ బాండింగ్ ఎంజాయ్ చేస్తుంటారు కదా స్పెషల్ టైం. 100% అంటే చరణ్ నా షూటింగ్లు రావడం అనేది తన చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ అవుట్డోర్ జరిగినా వాళ్ళకి హాలిడేస్ అయితే కనుక వచ్చి వాళ్ళు నాతో స్పెండ్ చేసేవాళ్ళు. అది ఒక సరదాగా ఆట విడుపులో ఉండేది, చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేశారు. కానీ ఇద్దరం యాక్టర్ అయి తను యాక్టర్ అయిపోయిన తర్వాత నాతోటి షూటింగ్లో ఒక హీరోగా చేయటం, తోటి హీరోగా చేయటం అనేది తనకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది తనకి ఎంత గుడ్ ఫీలింగ్ ఇచ్చిందో అంతకంత గుడ్ ఫీలింగ్ నాకు ఇచ్చింది. అంటే చరణ్ చెప్పినట్లుగా మారేడు మిల్లులో మేము ఒక ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 12 డేస్ దాకా ఉన్నాను. టోటల్గా 22 డేస్ దాకా వాళ్ళు షూట్ చేశారు వాళ్ళు. అండ్ ఆ టైంలో ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే చోట టైం స్పెండ్ చేసాము, ఒకే జిమ్ని షేర్ చేసుకున్నాము, ఒకే చోట భోజనం చేసాము. ఇది కాకుండా షూటింగ్లో కలిసి చేయటం అనేది ఇది లైఫ్ టైం మెమొరబుల్ థింగ్ తనకు కానీ నాకు కానీ. మేమిద్దరం అవే మూమెంట్స్ ఇంట్లో ఉంటాము, అదే మా కంచం మంచం పంచ అన్నీ పంచుకుంటాం. కానీ అక్కడ షూటింగ్లో కోస్టార్స్గా చేయటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్. అంటే ఉదాహరణకి ఆ మూమెంట్ చూడాలని సూర్యక నేను మారేడు మీద వస్తాను కొద్ది రోజుల పాటు అంటే నేను రా అని పిలిచాను. కానీ చరణ్ ఒప్పుకోలేదు, నువ్వు రావద్దామా అని. వాంట్ విత్ డాడీ, మీ ఇద్దరం మాత్రమే ఉండాలి, ఐ వాంట్ చెరిష్ దోస్ మూమెంట్స్ అని చెప్పేసి. నువ్వు రావడం వీల్లేదు, నువ్వు వస్తే మళ్ళీ డైవర్ట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది అని చెప్పేసి తను రానివ్వలేదు. అంటే తను అంత ఎంజాయ్ చేశాడు, అంతకంత నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఇది మళ్ళీ ఎప్పటికో కానీ రిపీట్గా అనేటువంటి ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకం మాకు ఫ్యూచర్లో. అలాంటి అవకాశం మాకు ఈ సినిమా ద్వారా వచ్చినందుకు థ్యాంక్స్ టు కొరటాల శివ. చిరంజీవి గారు చెప్పండి, మీరు చరణ్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఒక యాక్టర్ చరణ్ గారు ఒక అబ్బాయి చరణ్, ఏం డిఫరెన్స్ మీకు అనిపించింది? తనకి ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా నిక్కర్లు వేసుకునే వయసులో ప్యాంట్లు వేసుకునేవాడు. అండ్ అందరూ బొమ్మలు చొక్కాలు వేసినప్పుడు ఇటు చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కార్పొరేట్ స్టైల్లో బట్టలు వేసుకునేవాడు. తన మైండ్ సెట్ తన ఏజ్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే వెల్ మెచ్యూర్డ్ పర్సన్. తను మాట్లాడేదానికంటే కూడాను మాట్లాడే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం తనకి ఎక్కువ. చుట్టూ ఉండే అబ్జర్వేషన్లో హౌ టు బి హౌ నాట్ టు బి అనేది ఎక్కువ నేర్చుకున్నాడని నా అబ్జర్వేషన్లో నాకు తెలుసు. అండ్ అఫ్కోర్స్ అది బహుశా నా నుంచి వచ్చినటువంటి తను నేర్చుకునే విషయం కూడా అయి ఉండొచ్చు, క్వాలిటీ అయి ఉండొచ్చు. అందుకని ఎప్పుడు కూడా తను తన ఫ్రెండ్స్ కూడా చూస్తే తన ఏజ్ వాళ్ళు ఉంటారండి. తనకి ఇప్పుడు 30స్లో ఉంటే 40s 45 వాళ్ళు తన ఫ్రెండ్స్. అది ఎందుకు అట్లాగే అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా ఉంటాడు వ్యక్తిత్వం. యాక్టర్గా అయితే కనుక తను 100% డెలివరీ చేయాలి, డైరెక్టర్స్ యాక్టర్ అనిపించుకోవాలనే తాపత్రయం ఉంటుంది. అందుకనే క్యారెక్టర్ పరంగా విని అబ్జర్వ్ చేసుకున్నా సరే అక్కడ డైరెక్టర్ ఆ రోజుకి ఏం చెప్తారో వెళ్ళి అది మనం విని అది డెలివరీ చేయాలని ఒక తెల్ల కాగితంలాగా వెళ్తాడని మన రాజమౌళి అన్నమాట 100% కరెక్ట్, అలాగే వెళ్తాడు. అదే విషయం కోటల శివగారు కూడా వ్యక్తం చేశారు చాలాసార్లు. ఆయన ఫుల్గా ఏం కావాలి ఏం ఇవ్వాలి అన్నదే. అంటే ఉదాహరణకి నేను సలహాలు అయితే ఎవరికి ఇవ్వను తోటి యాక్టర్లకి, అలాగే చరణ్ కూడా నేను సలహాలు ఇచ్చి అలా చేయాలి అలా చేయని ఎప్పుడు చెప్పాను. ఆ విషయం కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమనంటే అన్నారు, నాన్నగారు ముందర చేసేవాడిని నేను, చేసినప్పుడు ఏమైనా అంటారేమో అని కొంచెం భయం ఉండేది లోపల, బికాజ్ ఇస్ ఎ బిగ్ యాక్టర్ నా ముందు చేస్తున్నారు ఆయన. కానీ ఒక్కసారి కూడా ఇది తప్పు అని ఏమన్నా అలా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళి కూర్చునేవారు. హీ లెట్ మీ అలౌ టు డూ వాట్ ఐ వాంట్ టు అని అన్నారు. 100% తనలో ఉండే ఒరిజినాలిటీని నేను నా సీనియారిటీతో లేకపోతే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ నాకు అనిపించిన విధంగా అక్కడ రాకపోతే అలా చేస్తే బాగుంటుందని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెబితే తన నుంచి రావాల్సిన ఒరిజినాలిటీ కానీ ఆ ఆర్గానిక్ మూమెంట్స్ నిజంగా మిస్ అయిపోతాయి. ఆ ఒరిజినాలిటీ ఇచ్చేటటువంటి దానికి ఉండే బలం తెచ్చిపెట్టుకున్నది అడాప్ట్ చేసుకుందని ఉండదండి. ఆ ఒరిజినాలిటీ ఉండాలి పెర్ఫార్మెన్స్లో అంటే కనుక మనం ఎవరు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు.